స్థానిక కార్పొరేట్ తేజస్వి రెడ్డి గారికి మరియు నీటి మరియు నగర తొలి మేయర్ మహిళా మేయర్ ఆక్రో సుజాత గారికి మరి మా ఫ్లోర్ లీడర్ కుట్రి గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలు మరి ముందు ఉన్న కార్పొరేటర్లు ముఖ్యమైన కార్యకర్తలు డెలిగేట్స్ సోదర సోదరు మనులందరికీ మరి రెండవ డివిజన్ ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈనాటి కార్యక్రమము ముఖ్య ఉద్దేశము ప్రతి డివిజన్లో కూడా మరి డెలిగేట్స్ను చురుగ్గా పనిచేసే డెలిగేట్స్ని అందరినీ తీసుకొని మరి డివిజన్లో కూడా అందరితో మంచి సత్సంప్రదాయాలు నెలకొల్పే విధంగా మరి డివిజన్ అభివృద్ధి కానీ మరి డివిజన్లో ఉన్న సాధకాలను తెలుసుకుందకు మరి నేరుగా ఆ కార్యకర్తలు ఎమ్మెల్యే గారిని ప్రత్యక్షంగా సంప్రదించడానికి కానీ మరి మేయర్ గారిని కూడా సంప్రదించడానికి అవకాశం ఉద్దేశంతో మరి ఒక మా శాసనసభ్యులు గారు మంచి ఆలోచన చేసి మరి మనము ప్రజలతో నేరుగా పోయి అక్కడ మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి డివిజన్ వైజ్గా తిరిగితే బాగుంటుంది. మనం జనాన్ని చూపించడం కాదు, మనం ఎందుకంటే ప్రతి డివిజన్కి వెళ్ళి వాళ్ళ ఎంతో మనం మమేకమై మరి వాళ్ళ ద్వారా మనం ప్రతి విషయాన్ని తెలుసుకుందామనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు 6-7 డివిజన్ చేయడం జరిగింది. మరి రోజుకు 1-2 చొప్పున మరి నెల కానీ 2 నెలలు కానీ నేను తిరుగుతానని ఎమ్మెల్యే గారు మాకు చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని మాకు ప్రమాణించారు. మరి ఈ కార్యక్రమం ఎక్కడ పోయినా కానీ మరి కార్యకర్తలకు పొదవ లేకుండా మరి ప్రతి డివిజన్లో కూడా మేము మా ఎమ్మెల్యే గారు 20 మంది 30 మంది ఏమంటే ఒక్కొక్క దగ్గర 50, 100, 100 నేనంటే నేను ముందు కొట్టేస్తున్నాను. అంటే ఎందుకంటే జరుగుతున్న అభివృద్ధిని చూసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను చూసి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆకర్షితులై మరి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఈనాడు మరి ఈ 2వ డివిజన్లో కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో మనం అందరం కూడా ఇదే విధంగా ఐక్యత ఉంది మరి ముందు తరాలకు కూడా వాళ్ళు మనం మంచి బాట చూపించి మరి ప్రభుత్వానికి కూడా మనం పూర్తిగా సహకరించి మనం మన యొక్క ఈ డెలిగేట్స్ యొక్క ఉద్దేశాన్ని పూర్తి చేస్తారని ఆశిస్తూ మరి ఈ సదావకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. మన గణేష్ గారు చాలా సహకరించారు, ఇక ముందు కూడా సహకరించాలని మేము కోరుతున్నాము. నిజామాబాద్ కూడా ఈ స్థాయికి వచ్చిందంటే మన సీఎం గారితో అభివృద్ధి చెందింది, ఇంకా ముందు కూడా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాము. ఎన్నటి లేని ఇప్పుడు ఈ సమయంలో అభివృద్ధి చెందుతుంది నిజామాబాద్ ఫస్ట్ టైం మన కేసీఆర్తో అవుతుంది అని అభినందిస్తున్నాము కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, మన గణేష్ అమ్మ గారికి కూడా. ఇక ముందు కూడా మన నిజామాబాద్కి ఇంకా చాలా డెవలప్ చేయాలని వినిపిస్తున్నాము. ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, నమస్కారం. కానీ ఇప్పుడు 1 సంవత్సరం లోపల కొద్దిగా మా తాండ్రికి మంచిపాటి సబ్సిడీ డెవలప్ చేయాలని చెప్పారు. పెద్ద చాలా దుబాబ్బాలు దాదాపు 12 డివిజన్లు అందరికీ సమాన పరిస్థితులు అంటే ఎట్లా సార్ మా తాండ్రికి కొద్దిగా ఎక్కువ పాటి సబ్సిడీ డెవలప్ చేయాలని మేము ప్రత్యేకించి మా కార్పొరేట్ అంటారు. జన్మదినం జరుపుతున్నటువంటి దారసాయి గారు మరియు వేదిక నడకరించిన మురళి గారు, ఇతర కార్పొరేటర్లు మరియు 2వ డివిజన్ మాతోటి సహజారు, మీకు తెలుసు లేదా 2వ డివిజన్ నిజామాబాద్లో జనాభాకి వస్తే 2వ స్థానంలో ఉంది. దాదాపు 10 నుంచి 12 వేల జనాభా గల ఈ నియోజకవర్గము యొక్క పరిమితి ఒక ఎమ్మెల్యే చిన్న ఎమ్మెల్యే స్థాయిగా ఉంది. సమస్యలు ఉన్నాయి, ఎంత పరిష్కారం చేసినా అక్షయ పాత్ర మారిన సమస్యలు ఉంటూనే ఉన్నాయి. శ్రీనివాస రెడ్డి గారు, తేజస్వి శ్రీనివాస రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మరియు మేయర్ గారు అహోరాత్రులు కృషి చేసి కాలనీ డెవలప్మెంట్ గురించి బాగా జరిపించారు.
కాలనీ కోసము ఎంతో శ్రమ పడ్డారు. శ్రమ పడ్డప్పటికి కూడా కాలనీలో కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే నేను వారికి విషయాలు చేసేది ఏంటంటే ఈ చంద్రశేఖర్ గారిని బీఆర్ గారిని రెండు కాలనీల చెప్పిన సమస్య ఏంటంటే రోడ్లు మరియు డ్రైనేజ్ సమస్య. చాలామంది అంటున్నారు కాలనీ చిన్నగా ఉంది కానీ కాలనీ చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. చిన్న చిన్న ముక్కలన్నీ కాలనీకి ఏడై ఇది పెద్ద ద్వీపకల్పనగా మారిపోయింది. శ్రీలంక ద్వీపకల్పన దీని జనాభా పరిణామం మన నిజామాబాద్ జనాభా దాదాపు 3 లక్షల ఉంటే 10 నుంచి 12 వేల జనాభా రెండో వాళ్ళు. మరి 3 వేల జనాభా 4 వేల జనాభాకు ఎంత ఖర్చు చేస్తున్నారు, 12 వేల జనాభాకు అంతే ఖర్చు చేస్తే అది ప్రజల అవసరాలని మా సమస్య రాలని పరిష్కారం చేసింది కాబట్టి సమస్యలను పరిష్కారం చేయమని మనం కోరుతున్నాము. మా సమస్యలు రెండే రెండు సార్, మిగతా అయితే చాలా చక్కగా పరిష్కారం చేశారు. ధన్యవాదాలు మా కార్యాలయ తరఫున మాట్లాడుతున్నా. కానీ ఎందుకంటే ఎవరైనా కానీ సమస్యను పరిష్కరించగలిగితే సమస్యను పరిష్కరించమని అడుగుతాం కాబట్టి పరిష్కరించేంత ఓపిక సహనము నైతికత ఉంది కాబట్టి మీ దృష్టికి రెండు విషయాలు తీసుకొస్తున్నాము. ఒకటి ఏంటంటే మా కార్యాలయం మరగానే ఒక పోరాటం వస్తుంది. చాలా మంది కార్లు స్కూటర్లు సైకిల్ పడి నడిపినప్పుడు పోలు వంగిపోయి ఉంటుంది, అది యాక్సిడెంట్ స్పాట్గా మారిపోయింది. నేను చాలా సార్లు కూడా మన కార్పొరేట్ దృష్టికి తీసుకొచ్చాను. పాపం ఆయా స్థాయిలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసాడు, అది ఇంతవరకు పరిష్కారం కాలేదు. చాలా చిన్న సమస్య, ఒక 5 రోజులు అక్కడ నిలుచుంటే పరిష్కారమయ్యే సమస్య. రెండోది ఏంటంటే డ్రైనేజ్ సమస్య కాలనీ. ఎందుకంటే కాలనీ పెద్దది కాబట్టి ఆ వాటర్ ఎటు నుంచి ఎట్టుకోవాలి, ఆ డ్రైనేజ్ క్లియర్గా లేదు. మరి కొన్ని ఇబ్బంది మొత్తాలు చూస్తే ఇప్పటికీ డ్రైనేజ్ రాకపోతే ఉంది. తర్వాత ఇంకోటి అంటే ఎక్కువగా వెహికల్ పోవడం వల్ల రోడ్డు వెడల్పు లేకపోవడం వల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అసలు పెద్ద రోడ్డు కూడా ఏదైతే ఉందో ప్రయాణికులకు కాస్త ఇబ్బంది ఉంది. ఆ రోడ్డు కాస్త వెడల్పు వేసి బాగేస్తే బాగుంటుందని కోరుతున్నాము. అదేవిధంగా మా పిఆర్ఏ కాలనీలో ఇంటర్నల్ రోడ్స్ చేస్తామని వాగ్దానం చేశారు. బహుశా కన్సల్టేషన్ ఉంది, అయినప్పటికీ కూడా మీరు మరొకసారి మా కాలనీ తరఫున విజ్ఞప్తి చేసింది ఏంటంటే అది తొందరగా వర్షాకాలం కంటే ముందే అయిపోతే బాగుందని కోరుతూ మీకు ఎంత విధాల మరి మీరు మాకు సహకారం అందించినందుకు కాలనీ తరఫున మాట్లాడుతున్న థ్యాంక్స్ సార్. ఉపాధ్యాయ సంఘాన్ని నడిపాను, 2012లో రిటైర్ పూర్తి స్థాయిలో చేయాలి. అదే ఒక్కటి చిన్న సమస్య కండిషన్ ఏరియాలో సిగ్నల్ సిస్టమ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటుంది. స్కూల్ బస్సులు ఎన్నో అనేక స్కూల్ ఉన్నాయి కాబట్టి స్కూల్ బస్సులు పోవడము, 4 కూలర్లు కలిసిన స్థలం కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారితో ఒక్కటే వినకూడదు. అక్కడ సిగ్నల్స్ ఏర్పడేస్తే బస్సు వాళ్ళకు వృద్ధులకు స్కూల్ పిల్లలకు అందరికీ ఉపయోగపడటం ఉంటుంది. మనకి ఇకపోతే ఇప్పుడు కార్పొరేషన్ రోడ్లు అయినటువంటి ఎంత మురళి గారు సందేశం ఇవ్వాల్సి కాబట్టి ముఖ్య అతిథి చేసినటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే అనుబంధ శ్రీ బిగాల గణేష్ గుప్తా గారికి స్వాగతిస్తూ అదే ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి నగర మీద సుజాత గారికి ఈ యొక్క సభాధ్యక్షులకు నిర్వహిస్తున్నటువంటి తేజస్వి శ్రీనివాస గారికి సురేష్ గారికి మరి మా యొక్క సీనియర్ నాయకులు దానం సాయి గారికి మరి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి డివిజన్ టీఆర్ఎస్ కార్యకర్తలకు డివిజన్ కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి మన నిజామాబాద్ డెవలప్మెంట్తో పాటు వార్డులు 50 డివిజన్లు పూర్తిగా అభివృద్ధి చేయాలనుకుంటే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నట్టు మరి గణేశన్న గారు మరి ఇంటర్లు లేని విధంగా నిజామాబాద్ నగరంలో గత పాలకులు మనం కృష్ణం నగరాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేయడం పూర్తి విస్మరించి వాళ్ళు అభివృద్ధి చెందితే తప్ప నగరాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి మనకు చూడలేదు. మరి అన్నగారు ఒక పట్టుదలతో మరి 4 సంవత్సరాల లోపల ఏదేమైనప్పుడు రాష్ట్రంలో నిజామాబాద్ అర్బన్ తమటువంటి కాన్స్టిట్యూషన్ని అభివృద్ధి చేయాలనే ఒక పట్టుదలతో మరి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఏ మేయరు ఎవరు చైర్మన్ కానీ నగరానికి సుమారు ఎవరు కూడా ఇంత పెద్ద డబ్బు చేసేటువంటి పరిస్థితి మనం చూడలేదు. కానీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కేసీఆర్కి దగ్గరున్న వ్యక్తి కాబట్టి సుమారు 840 కోట్ల రూపాయలు నగర అభివృద్ధికి తీసుకొచ్చిన ఏకైక ఎమ్మెల్యే మన గణేష్ అన్న. అదేగా కేసీఆర్ దగ్గరుండి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు అంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని
అభివృద్ధి చేయడానికి వారు అడగగానే గణేశన్ని అడగగానే కేసీఆర్ కాదనుకుంటా తన పని అభివృద్ధి ఆయన నిర్వహించే పరిస్థితి అటువంటి కాబట్టి కదా 840 కోట్లు అంటే మామూలు విషయం కాదు 840 కోట్లు అనేటువంటి మామూలు అభివృద్ధి కానీ కాబట్టి ఆ అభివృద్ధితో నగరం జరుగుతూ ఉంది. అదేవిధంగా 50 నీళ్లు పార్టీలకు అతీతంగా ఇలా ఉన్నటువంటి టీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నారు, బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు, కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నారు, ఎంఐఎం కార్పొరేటర్ ఉన్నారు. అయినప్పటికీ అన్ని దీనిలో అందరితో సమానం చెప్పేసి తక్కువ ఎక్కువ లేకుండా మా అందరి నగరాన్ని అన్ని దీనిలో సమానంతో అందరికీ అచ్చిదండి పనులను కూడా అన్ని వార్డు డెవలప్ చేయాల ఉద్దేశంతో అందరికి సమాన పనులు పెడుతున్నటువంటి మన అందరు కలుపుకొని వెళ్తున్న వ్యక్తి మన ఎమ్మెల్యే గణేష్ అన్న. అదేవిధంగా ఈ అభివృద్ధి విషయం మనం చెప్పలే అన్న కూడా చంద్రబాబు చెప్పి మాట్లాడతారు కాబట్టి నేనేంటంటే 2 విషయాలు చెప్పాలనుకుంటున్నానంటే ఒకటి మాత్రం రాష్ట్ర ప్రభుత్వము ఏది సంక్షేమ పథకాలు ఉన్నాయో మరి నగరంలో గణేష్ అన్న గారు చేస్తున్నట్టు ఏదైనా సంక్షేమ డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ కూడా మన బూత్ కమిటీ లెవెల్గా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మనం చేసినటువంటి మన ఎమ్మెల్యే మన ఎంపీ మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి డెవలప్మెంట్ ప్రజలకు చెప్పవలసిన అవసరం మనకున్నది. ఇది ఏదైతే సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో ఇలా 1000 రూపాయల పెన్షన్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ పెన్షన్ కావచ్చు, లేదా సమగ్రంగా అనేక డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అనేక ప్రజలు చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఏం చెప్పవలసిన బాధ్యత వల్ల కొంచెం మన టీఆర్ఎస్ కార్యకర్తలకు బూత్ కమిషన్ బూత్ కమిటీ ఏంటంటే అనేక ఒక్కొక్క వార్డుల సుమారు 1000 నుంచి 1200 స్కీమ్స్ ఉన్నాయి. ఆ 1000 స్కీమ్ ప్రతి ఇంటికి మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మన టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రచారం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రచారం చేసినట్టయితే రాబోయేటువంటి ఎన్నికల్లో మనకు యొక్క అవకాశాన్ని మనకు ఉపయోగపడతాయి. నేను చేసేది మనము మన ప్రచారం నిర్వహించే కరెక్ట్ కాదు కాబట్టి మన బూత్ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటిని ఐడెంటిఫై చేయాలా, ప్రతి వ్యక్తిని ఐడెంటిఫై చేయాలా, ప్రతి ఏ వ్యక్తి ఏ ఇంటి ఉన్నాడు, ఆ కుటుంబంలో ఎవరు ఏం పొందున్నారు, ఏ పని చేస్తున్నారు, ఏ స్కీమ్ పొంది ఉన్నారు, ఆ స్కీమ్ ఉన్నటువంటి కూడా మనం గుర్తించినట్టయితే వాళ్ళకు మన పార్టీ ఈ పథకం ఎవరిస్తారు, ఇలా డబుల్ బెడ్రూమ్ కావచ్చు, పెన్షన్ బీల పెన్షన్ కావచ్చు, ఇతర పెన్షన్ కావచ్చు, వికలాంగ పెన్షన్ కావచ్చు, కిలో బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరిస్తుందో టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఏం గుర్తు ఇవాళ చెప్పవలసిన అవసరం తారు గుర్తు అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేది మన ఎమ్మెల్యే పేరు మనమందరం ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత మా యొక్క బూత్ కమిటీ సభ్యులకు ఉన్నాయి. కాబట్టి ఎంతైతే మన పెద్దలో ప్రచారం ఇస్తుందో అంత రాబోయేటటువంటి విధానంలో మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా బూత్ కమిటీలు గట్టి ఉన్నప్పుడే ఖచ్చితంగా మన చేసినటువంటి ఫలితాల్లో ప్రజలు కూడా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించి రాబోయే దినాల్లో అందరూ కూడా పనిచేయడమే పెద్దతో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం విషయాన్ని మీ అందరికీ పేరు పెరుగుతుంది కానీ చేసేవాళ్ళని హైదరాబాద్ కల్పిస్తున్నాయి రోడ్డు గుడి అంటే అయినా మంటే కావడమే పూర్తిగా అయిన తర్వాత ఆ విధంగా నాకు అనిపించింది. మరి ఇప్పుడు మన నగర కార్పొరేషన్ తొలి మేయర్ మహిళా మేయర్ గారు బూత్ కమిటీ మీటింగ్కి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన అర్బన్ ఎమ్మెల్యే దిగాల గణేష్ గుప్తా అన్నగారికి, మరి ఈ మీటింగ్కి అధ్యక్షత వహించిన మన 2వ డివిజన్ కార్పొరేటర్ తేజస్విని గారికి, అదేవిధంగా 4 లీటర్ గుళ్ళన్న గారికి, స్టాండింగ్ కమిటీ సభ్యులు దారం సాయిలన్న గారికి, గంగామణి గారికి, సువర్ణ గారికి, మరి పెద్దలు చాలామంది కార్పొరేటర్ సాయిరాము గారికి, మరి మురళి గారికి, రాజేష్ గారికి, మరి అందరికీ సూర్యమామ గారికి, అంబదాస్ గారికి, అందరికీ నా యొక్క నమస్కారాలు. శాస్త్రాన్న గారికి పేరు పేరున నా ధన్యవాదాలు. 2వ డివిజన్లో ఉన్న అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈ బూత్ కమిటీ అనేది అన్నకు మంచి ఆలోచన వచ్చింది. బూత్ కమిటీ పెడితే డివిజన్లలో వెళ్ళి మనము వాళ్ళ సమస్యలు తెలుసుకున్నట్టు ఉంటుంది. మనము మరి వారు ఏం పని చేస్తున్నారు కండువా వేసుకొని మాకు మాకు ఇప్పుడు ఎదురుగా మీరు గులాబీ కండువా వేసుకుంటే మాకు చాలా సంతోషం వేస్తుంది. మరి ఎలక్షన్లప్పుడు కానివ్వండి ఎప్పుడు కానివ్వండి, ఇప్పుడు ఎలక్షన్ ఇంకా సంవత్సరం దగ్గరున్నాయి, కానీ మేము మీరు గట్టిగా పనిచేసి చూపించాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మేయర్ కానీ గల్లీకి వచ్చినప్పుడు
ఒక 20 మంది 30 మంది అని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మేము బూత్ కమిటీలకు వెళ్ళినప్పుడు మాకు 100, 150 మంది, 200 మంది కనిపిస్తున్నారు. చాలా సంతోషం. మరి అదే విధంగా మన నగర అభివృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీని మెచ్చుకుంటున్నారు. మరి అదేవిధంగా మన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారు అవర్నిషల్ కష్టపడుతున్నారు. అంటే అవర్నిషల్ అంటే రాత్రి పొద్దున రాత్రి అంతేనా లేకుండా అవర్నిషల్ కష్టపడుతూ, మరి పొద్దున మధ్యాహ్నం మేము వెళ్ళి ఆ రోడ్డు డ్రైనేజ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కడుతున్నారు కాబట్టి అది పెద్ద ప్రాజెక్టు పని. మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ అన్ని పనులు అన్నగారు చక్కగా ప్రణాళికబద్ధంగా నడిపిస్తున్నారు. ఆ పనులు మధ్యాహ్నం చూస్తే మరి మా ఇంపట ఒక 10 కార్లు ఉంటాయి, మరి దానిలో ఒక 50-50 మంది ఉంటారు. రోడ్ల మీద పబ్లిక్ ఇబ్బంది కావద్దు, మరి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అన్నగారు రాత్రిలో కూడా విజిట్ చేస్తున్నారు. మరి అందరినీ ఆఫీసర్లను తీసుకుంటూ ఆర్ఎండి వాళ్ళని, రోడ్లు ఎవరైతే ఆర్ఎండి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళని, మున్సిపాల్ అధికారులను తీసుకొని మరి అన్నగారు పరిశీలిస్తూ మంచి ప్రణాళికలు తయారు చేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కొనసాగిస్తున్నారు. మరి అన్నగారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి ప్రజలు మనకు గెలిపించినప్పుడు ప్రజలకు మనం సేవ చేయాలి అని ఒక ఆలోచనతో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నగారు. సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఒక రోజు 2 రోజులు పడతాయి. గవర్నమెంట్ నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఒంటరి మహిళ కానివ్వండి, వితాకు వికలాంగులై అన్ని పెన్షన్స్ 200 వచ్చాయి, 500, 500 వచ్చాయి, 1500 పెన్షన్స్ కూడా రావడం జరుగుతుంది. అవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ఇంకా ప్రజలకు చెప్పుకుంటూ పోవాలి. మరి కార్యకర్తలు కానివ్వండి, మన కార్పొరేటర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరము మరి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు పెన్షన్ వస్తుందామా అని అడగాలి. అడిగినప్పుడు ఎవరు ఇస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్తారో మనం విని మరి మాకు టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది అన్నప్పుడు మనకు సంతోషం వేసింది. అలాంటి చెప్పాలని చెప్పేసి ఈ బూత్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి గవర్నమెంట్ చాలా ఇస్తుందని మన సంక్షేమ పథకాలు, గౌరవనీయ కేసీఆర్ గారు ఇస్తున్న పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాం. ఇంతకుముందు ఒక బిల్డింగ్ కట్టాలంటే 4 పిల్లలు ఉండాలి, 4 పిల్లలు గట్టి ఉంటేనే మరి ఆ బిల్డింగ్ అవుతుంది. కాబట్టి మరి మీ కార్యకర్తలు కూడా గట్టిగా ఉండి పనిచేయాలి. మరి అదేవిధంగా అన్నగారికి ఎప్పుడు కూడా మనందరం అండగా ఉండి మరి నిజామాబాద్ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుకుందాం. అన్నగారికి ఒకటే ఆలోచన, మనం గెలిచినప్పుడు మనం నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం, కష్టపడదాం, ఎంత అవర్నిషం కష్టపడదామని చెప్పి అన్నగారికి మంచి ఆలోచనలు ఉన్నాయి. నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుకుంటే మనకు ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి అన్నగారి ఆలోచనలు చాలా చక్కగా ఉన్నాయి. మరి అన్నగారు సివిల్ ఇంజనీర్ కాబట్టి మరి ప్రతి ఒక్క ఆఫీసర్ని తీసుకొని ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా కానీ నేను చాలాసార్లు అన్నగారు ఎప్పటి వెళ్తూ ఉంటాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ నాణ్యతగా జరుగుతున్నాయా లేవా అని చెప్పి చూడడం, మరి ఆఫీసర్లు తీసుకొని మాట్లాడడం, మరి రోడ్ల మీద కూడా అన్నగారు ఎప్పుడు చూసుకుంటారు పేపర్లు టీవీలలో చక్కగా ప్రణాళికలు తయారు చేస్తారు. అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి డివిజన్ వారీగా వెళ్ళి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటూ మరి తన సొంత డబ్బులతో ఒక ఆడబిడ్డకి వధువరులకి బట్టలు పెట్టాలి అంటే నన్ను ప్రేమతో గెలిపించి ఎమ్మెల్యే చేసినందుకు మరి వారికి నేను బట్టలు పెట్టాలని చెప్పేసి అన్నగారు మంచి ఆలోచనతో మరి ఆ ఇంటింటికి వెళ్ళి ఆ చెక్కులు ఇచ్చుకుంటూ మరి బట్టలు పెట్టడం అనేది అన్న సొంత డబ్బులతో బట్టలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అదైతే అందరూ గుర్తిస్తున్నారు. నేను దిగంగా వెళ్ళినప్పుడు చాలామంది అంటున్నారు ఏ ఎమ్మెల్యే చూడలేదు, మేము ఇంటింటికి వచ్చి చెక్కులు ఇస్తూ మరి తన సొంత డబ్బులతో బట్టలు పెడుతున్నారంటే మన సొంత ఇంటికి పోయినప్పుడే మన అన్నదమ్ములు మనకు బట్టలు పెట్టరు. ఆ ఆలోచన ఎట్లా వచ్చింది అన్నగారికి కానీ మరి పేదవాళ్ళకి చాలామందికి నేను చూస్తున్నాను, ఆర్పీలకి కానివ్వండి, మరి అక్కడ మార్కెట్ కమిటీలో మంది కూలీలు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ అన్నగారు 900 చీరలు పంపింగ్ చేశారు, మగవాళ్ళకి డ్రెస్సులు, ఆడవాళ్ళకి చీరలు ఇచ్చారు. మరి చాలామందికి మొన్న అంటే మీరు చూస్తుంటారు, మేము చెప్పడం కాదు, చేతలతో చేసి చూపిస్తున్నామా గణేష్ అన్న గారికి నేను చేతులెత్తి నమస్కరించాలి. అదేవిధంగా నగర అభివృద్ధి కోసం ఈ నిజామాబాద్ ఎంపీ గారైన అక్క కవితక్క గారు కానీ అన్న కానీ అందరం కూడా మేము అవర్నిషన్ కష్టపడతాం. అన్నగారికి అక్కగారికి మేము అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ, థ్యాంక్ యూ. మురళి గారు, సాయిరామ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సత్యప్రకాష్ గారు, మా సోదరుడు పంచరెడ్డి సూరి గారు, అంబదాస్ గారు, సుజిత్ సింగ్ ఠాకూర్ గారు, ఎన్ఎల్ శాస్త్రి గారు, ఇంకా బాజన్న గారు, చాలామంది నాయకులు ఉన్నారు. కొంతమందితో మాట్లాడిద్దామనుకున్నా కానీ చాలామంది ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, ఇఫ్తార్కి వెళ్ళాలని చెప్పి
వాళ్ళకి సమయం అవుతుందని చెప్తే మరి నేనే తీసుకున్నా. మా సోదరమణి గంగమణి గారు, సువర్ణ గారు, అదేవిధంగా నారాయణ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు, అందరికీ పేరు పేరు నమస్కారం. అయితే నిజామాబాద్ డివిజన్, నిజామాబాద్ మన పట్టణంలో ఉన్నటువంటి ఎక్కసారి మాట్లాడా, 5 నిమిషాలు దయచేసి మనం చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే మనం ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అంటే రేపు ఎలక్షన్ లేవు, మనం ఓట్ల గురించి అని కాదు ఈ మీటింగ్కి, మనం చేస్తున్నటువంటి పనిని ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి పని ఈరోజు మనం చేయాలి. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నాడు, మరి ఈ విషయాన్ని ప్రజల్లో మనం చర్చకు పెట్టాలి. మరి ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పథకాలు మరి ప్రభుత్వం చేపడతా ఉంది. ఒక తల్లి గర్భం దాలిస్తే కడుపులో బిడ్డ ఉన్నది అని తెలిసినప్పటి నుంచి మన ప్రభుత్వ పథకాలు మొదలైతే, మరి ఆ తల్లి మంచి బిడ్డకు ప్రసవం ఇవ్వాలని చెప్పి జన్మనివ్వాలనే ఉద్దేశంతో గర్భిణీ స్త్రీకి పౌష్టిక ఆహారం ఇస్తూ అంగన్వాడీ సెంటర్లలో పాలు కానీ గుడ్లు కానీ మంచి భోజనం కానీ పెట్టి, మరి గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు పనిచేయదు కాబట్టి 4000 ఒక విడతలో, ఇంకొకసారి 4000, ఇంకొకసారి 3వ విడతలో ఒకటి 4000 ఇస్తున్నాం. ఒకవేళ అమ్మాయి కొట్టినట్టయితే 5000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. మరి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. మరి ఎవరైనా గర్భంతో ఉన్నటువంటి మహిళ హాస్పిటల్కి పోవాలంటే భర్తను, అత్తను, మామను ఎవరో తీసుకొని పోవాలి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికీ తనే తండ్రి, అందరికీ తనే మేనమామయ్య, పిల్లల ఇంట్లో కొడుకై ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారు. మరి 102 అని వచ్చితే ఇంటికి అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ అంటే అందరు భయపడతారు, పండుకొని పెట్టుకొని సైరన్ వేసుకొని పోయే అంబులెన్స్ కాదు, ఒక జీప్ వస్తుంది. మరి ఆ గర్భిణీ స్త్రీని ఎక్కించుకొని పోయి హాస్పిటల్కి తీసుకొని పోయి చెకప్ చేయించి మన ఇంట్లో ఇచ్చిపెడతారు. డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ పేరుతో మంచి ఒక పెట్టేస్తారు, దాంట్లో పిల్లకు బట్టలు, తల్లికి బట్టలు, నూనె కానీ, సబ్బు కానీ, పౌడర్ కానీ ఇవన్నీ ఇస్తారు. దాని తర్వాత పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలలు, ఇప్పుడు మైనార్టీ గురుకుల పాఠశాలలు కూడా తెలిసిండు, వాళ్ళకి యూనిఫామ్ కానీ, భోజనం కానీ, ఉండడం కానీ, అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా జీవితం ఈ విధంగా వెళ్ళిపోయింది కానీ మా పిల్లలకు మంచి చదువు చదివించాలి. చదివించాలనుకున్నప్పుడు కొంతమందికి స్థూమత సరిపోదు, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో వెయ్యాలంటే 20,000 నుంచి 50,000 రూపాయలు నిజామాబాద్లో ఫీజులు ఉన్నాయి. మరి ఆ స్థూమత సరిపోక చదివించలేకపోతున్నారు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి ఏవైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో దానికి కూడా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉన్నారు. దాని తర్వాత కూతురు కొడితే అయ్యో బిడ్డెందుకు కొట్టింది, మనం ఎట్లా పెళ్లి చేయాలి, చాలా బరువైంది అని చెప్పేసి భావించేటటువంటి మన ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు బిడ్డ కూడా మీరు బాధపడద్దు, నేను కళ్యాణ్ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో 51,000 రూపాయలు ఇస్తానని చెప్పి, దాని తర్వాత 75,116 రూపాయలు ఇస్తానని చెప్పి, దాని తర్వాత ఈరోజు 116,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్కులతో పాటు నన్ను గెలిపించినందుకు నేను నా సొంత డబ్బులతో పెళ్లి కూతురుకు ఒక చీర, పెళ్లి కొడుకు ఒక డ్రెస్ తీసుకొని ఇంటింటికి ఇస్తా ఉన్నాను. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఒక ఇంటికి పోయి ఇచ్చినప్పుడు మన పథకం యొక్క ప్రచారం జరగాలి. మనం పోయి ఇస్తున్నాం, మరి నిజంగా నిజమైన లబ్ధిదారులకు చెందుతుందా లేదా, వాళ్ళ పరిస్థితిలో ఉన్నారా లేదా అనేది ఒకటి. స్థానికంగా ఏమైనా సమస్య ఏ రాజీవ్ ఆడిటోరియంలోనో లేకపోతే అంబేద్కర్ ఆడిటోరియంలోనో ఇస్తే ఏదో వచ్చి, నేను అదే ఇంటింటికి పోయి ఇచ్చినట్టయితే చుట్టుపక్కల చాలామంది బయటకు వచ్చి చూస్తున్నారు, అరే ఎమ్మెల్యే వీళ్ళింటికి ఎందుకు వచ్చింది, అరే ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్క తీసుకొని వచ్చిండు, మరి వాళ్ళకు చీర ఇచ్చిండు, వాళ్ళకు డ్రెస్ ఇచ్చిండు అని చెప్పేసి చూసుకుంటే ఓహో ఏ విధంగా పేదలకు వస్తాయని చెప్పేసి ఆ ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఆ ప్రచారం మనం చేయాలి. చాలామంది లబ్ధిదారులకు తెలియని పరిస్థితుల్లో ఉంటే మనం వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి, వాళ్ళ లబ్ధిదారులను మనం తయారు చేయాలి, వాళ్ళకు
ఇస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాలి. చివరకు 26,000 మంది నిజామాబాద్లో పెన్షనర్స్ ఉన్నారు. ఆ పెన్షనర్స్ ఎవరైనా మీరు ఎదురైనప్పుడు మీరు పెన్షనర్స్కి మీకు వస్తుందా అమ్మా అని చెప్తే వస్తుంది అని చెప్తున్నారు. ఎంత వస్తుందంటే 1,000 రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి సంతోషంగా ఉన్నారా అంటే చాలా సంతోషంగా ఉన్నాం సార్ అంటున్నారు. మరి ఎవరు ఇస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు. మీరు ఓటు వేస్తారా అని చెప్తే ఖచ్చితంగా మీకే వేస్తాం సార్ అని చెప్తున్నారు. కానీ ఆ ఏ గుర్తుకు వేస్తారనేసరికి తెలిసినోళ్ళేమో చెప్తున్నారు, తెలియనోళ్ళేమో అటు చూస్తున్నారు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. మనం సైనికులాగా పనిచేయాలి. ఆ లిస్టు పట్టుకొని పోయి మనం మన డివిజన్లలో ఎవరెవరికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి వాళ్ళని మనం కనుక్కొని మనం పోయి ఆ ఇంటింటికి పోయి మీకు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు ఇస్తున్నారు. మీరు ఆయన గెలిపించడం వల్లే ఇదంతా సాధ్యమైంది. మళ్ళా తిరిగి మీకు గెలిపిస్తే ఇంకా చాలా బాగా చూసుకుంటాడు మీకు అని చెప్పేసి మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనం ఉన్నాం. మరి నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ చరిత్రలో 850 కోట్ల రూపాయలు నుంచి పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈరోజు నారాయణ రెడ్డి గారు చెప్పాడు, సార్ మా కాలనీ చాలా పెద్దది, మీరు అందరికీ సమానంగా ఇస్తున్నారు, మరి మా కాలనీకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలని. మరి నారాయణ రెడ్డి గారు 80 ఫీట్ రోడ్డు మీ కాలనీలో ఉన్నది అనుకుంటున్నాను నేను. 2,40,00,000 రూపాయలు పెట్టి మీ కాలనీలో రోడ్ వేస్తా ఉన్నాను. మరి అది ఎవరి కాలనీ లేదు. ఇంతకుముందు మా దారాం సాయి గారు చెప్తుంది, అన్న నేను ఒక సంఘటన జరిగింది, రాధాకృష్ణ టాకీస్ రోడ్డు ఉంది కదా, తెలంగాణ తల్లి విగ్రహం రోడ్డు, అది అంబేద్కర్ కాలనీ నుంచి పోతుంది. నిన్న ఒక ఆయన ఆటోలో వచ్చిందంట, నరేష్ అని ఒక వ్యక్తి ఇంటికి చుట్టంకి ఒక వ్యక్తి వచ్చిందంట, ఆటోలో వచ్చి అంబేద్కర్ కాలనీ పోవాలని చెప్తే ఆయన వచ్చాడు దించేసిందంట. దించేస్తే కుట్రడ పెట్టుకున్నాడు, ఏమరా పోయిన నువ్వు నక్కలు చేస్తున్నావా, అంబేద్కర్ కాలనీ వీడికి ఎక్కువ తెచ్చుకెళ్ళి నాకు ఇచ్చిపెడతావా అని. అరే లేదు పోయి ఇదే అంబేద్కర్ కాలనీ, ఇది కాదు అంబేద్కర్ కాలనీ, మస్తు నాకు తెలుసు. అంటే లేదు రే ఇదే అంబేద్కర్ కాలనీ ఇంకా నిజామాబాద్ లేదంటే ఎవడే చెప్తున్నారు గీత పెద్ద నాకు తెలియదు, దారాం సాయి గారు చెప్తున్నారు. అంటే హైదరాబాద్ రోడ్లో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అంతే బ్రహ్మాండంగా మనము ఆ రోడ్డు చేసినాం. ఇంకా పూర్తి కాలే, సగమే చేసినాం. ఇంకా దాని మీద ఇంకొక కోట వేస్తాం, సెంటర్ మీడియం పెడతాం, సెంటర్ లైటింగ్ పెడతాం, చెట్లు పెడతాం, ఇవన్నీ కూడా 4-5 ఏళ్ళలో జరుగుతాయి, ఇవన్నీ జరిగి తీరుతాయి. అయితే మనం చాలా ఒక పెద్ద యజ్ఞంగా అండర్ గ్రౌండ్ రైడే చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమృత్ పథకంలో మనం పైపుల తవ్వి నీళ్ళు వేస్తూ ఉన్నాం, వాటర్ లైన్స్ వేస్తూ ఉన్నాం, మిషన్ బైగర్ అది ఫంక్షనల్ మోడ్ నుంచి పోతూ ఉన్నాను. మరి ఈ పైప్ లైన్ ఏంటి, అలీసాగర్ నుంచి వచ్చేటటువంటి నీళ్లు మనం తాగుతున్నాం. 30 ఏళ్ళ కింద అలీసాగర్ నీళ్ళు తాగినాం, 40 ఏళ్ళ కింద అలీసాగర్ నీళ్ళు తాగినాం. మరి రేపు పొద్దున జనాభా 4 లక్షలు ఈరోజు ఉంది, ఒక 6 లక్షలు అయితే అలీసాగర్ నీళ్ళు సరిపో. మరి వేరే ఆల్టర్నేటివ్ నీళ్ళు కావాలి భావి భారత పౌరుల కోసం, మన ఇప్పుడు ఉండేటటువంటి పిల్లల కోసం మనం నీళ్లు తీసుకొస్తా ఉన్నాం శ్రీరామ్ సాగర్ నుంచి. కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అయినా కూడా మనకు తప్పదు మనం భరించాలి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో మనం ఎప్పుడు కూడా నీటి కటకట లేదు, బిందెల ప్రదర్శన లేదు, కుండల ప్రదర్శన లేదు. మనం ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఎంత చర్యలు తీసుకున్నప్పుడు కూడా మనకు పైనుంచి నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇంతకుముందు సమస్యలు లేవా, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అంత కనబడకపోతుండే, ఎందుకు కనబడకపోతుండే అంటే మా క్యాప్టెన్ డివిజన్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ కాలనీలో వారికి నారాయణ రెడ్డి గారికి మాత్రమే సమస్య తెలుసు, వినాయక్ నాగర్ గురించి అనేది తెలియదు. వినాయక్ నాగర్ ఉన్నటువంటి సమస్య ఏ పేపర్ అయినా కూడా ఒకటో రెండో ఫోటోలు వేస్తారు, అంతకంటే ఎక్కువ వేయలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైందంటే చిన్న రంధ్రం పడ్డ, చిన్న గుంత పడ్డ, దాన్ని ఫోటో కొట్టుడు వాట్సాప్లో పెట్టాడు, ఫోటో కొట్టుడు వాట్సాప్లో పెట్టాడు. మరి ఈరోజు మేము ఎమ్మెల్యేలు అయినాము, మరి ఇదే మాకు ఈ ట్రైన్ మొదలైంది. కానీ మీ అందరికీ మేము మాటిస్తున్నాం, మీరందరూ బూత్ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ కమిటీ సభ్యులు ఉన్నారు, మీరు ఇక్కడ నుంచి నిజామాబాద్ మనం టౌన్లోకి పోవాలంటే విజయ్ టాకీస్ దగ్గర ఒక ఆర్యూబీ ఉంది, అంటే రైల్వే కమాండ్ కెమికల్ పోవాలి. వర్షం పడ్డదంటే ట్రాఫిక్ జామ్, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ జారు తిరిగి మన అమ్మవాడికి రావాలి. మరి ఈరోజు 1936లో కట్టినటువంటి ఆర్యూబీ చాలామంది నాయకులు వచ్చిన పేరు కానీ ఇంకొకటి కట్టాలనే ఆలోచన ఎవరికి రాలేదు.
ఈరోజు 20 కోట్ల రూపాయలతో మనం పక్కన ఇంకోటి నిర్మిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మన ఎలక్షన్ లోపల అది కట్టి తీర్థం, ఎలక్షన్ లోపల చేసి తీర్థం. ఒక్క కరెంటు పోల్ షిఫ్ట్ చేయాలంటే 3 సెంట్ల నీళ్ళు తాగిపించినటువంటి పరిస్థితి ఈ ఇక డిపార్ట్మెంట్లో ఉండే ఎవరు కూడా షిఫ్ట్ చేయలేదు. కేవలం రాధాకృష్ణ టాకీస్ రోడ్లోనే మనం 100 పోల్స్, 12 ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ చేసి మనం రోడ్ పెద్దగా చేపిస్తున్నాం. మరి అదేవిధంగా జిల్లా పరిషత్ రోడ్లో ఒక 6 ట్రాన్స్ఫార్మర్లు, దాదాపు 36-40 ఎలక్ట్రిక్ పోల్ షిఫ్ట్ చేసి దాన్ని కూడా మనం వైడింగ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క డ్రైనేజ్ దగ్గరుండి మనం చూసుకొని ఇవన్నీ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చర్చలు అంటే మనం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కానీ, ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్లు కానీ మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలి. లాస్ట్ ఒకటే ఒకటి చెప్తే ఎందుకంటే పాపం మనకి ఇఫ్తార్ టైం అవుతుంది కాబట్టి, మీరు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మంచి యువకుడు, కొంచెం సమయం ఇచ్చేటటువంటి యువకుడు, మీరు ఒక 20 మంది చదవాలండి. తమ్ముడు మా స్ట్రాటజీ వేరే రాఘవేంద్ర స్వామి, పి దేవిదాస్, ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, జగన్, సంతోష్ కుమార్,